సాయి బంధువులందరికీ నా నమస్కారం. శ్రీ సాయిబాబా వారి ఆరాధనలో ప్రధానమైనవి నాలుగు వేళల్లో నిర్వహించే హారతులు. ఆ హారతుల పుస్తకం సాయినాథ సగుణోపాసన రూపకర్త అయిన సాయి భక్తుడు శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మ గురించిన కొంత సమాచారం సాయి ఆశీస్సులతో ఈ రోజు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పరమ పూజ్య శ్రీ భీష్మ గొప్ప వ్యక్తిత్వం కలవారు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆయన యొక్క గొప్పతనం గురించి తెలుసు. ఇతడు నాగపూర్ జిల్లాలోని బూటీపూరి ఓ పారిశ్రామిక నగర శివారు. ఆ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూములను కలిగి ఉన్న గొప్ప ఆసాముల కుటుంబంలో 16 ఆగస్టు 1854న జన్మించాడు. దేవుని దయవల్ల అతను చిన్న వయసులోనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగాన్ని చేయడం మొదలుపెట్టాడు. వివాహమైన కొద్ది రోజుల్లోనే మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 4 సంతానం, 2 కొడుకులు మరియు 2 కూతుళ్లు. అతనిలో దేశభక్తి విప్లవాత్మక భావాలు మెండుగా ఉండేవి. సామాజిక సేవ చేయాలనే తపనతో తన పూర్తి జీవితాన్ని అందుకు అంకితం చేయాలి అనుకున్నాడు. నాడు బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛ కోసం దేశంలో పోరాటాలు, రహస్య సమావేశాలు జరుగుతూ ఉండేవి. వాటిలో భీష్మ చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. అటువంటి సమయంలో అతని రెండవ భార్య మరణించింది. భార్య అకాల మరణంతో భీష్మ హృదయం వికలమై ఉద్యోగం వదిలిపెట్టాడు. అతని మనసు ఏకాంతంగా ఉండడం వైపు మళ్లింది. అందువల్ల భీష్మ కీర్తనలు, భజనలు, పూజలలో నిమగ్నమవుతూనే దేశ ప్రజలకు దేశభక్తిని బోధిస్తూ ఉండేవాడు. ఈ సమయంలో అతను యథార్థ రామాయణం, శ్రీ భగవద్గీత, శ్రీ సత్యనారాయణ కథలోని అధ్యాయాలు, రామాయణ కాలం నాటి జీవన విధానం, భౌగోళిక పరిస్థితులు మరియు పరిపాలన, ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదలైన వాటి ఆధారంగా అనేక చారిత్రక ప్రాముఖ్యతలను గురించి పద్యాలు రచించాడు. ఆ చారిత్రాత్మక కవితలు మరియు ఉపన్యాసాల ద్వారా దేశ ప్రజల మనస్సులలో దేశభక్తిని నాటడంలో అతను సఫలీకృతుడయ్యాడు. శ్రీ భీష్మ గురించి మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అతను సమర్థుడైన వైద్యుడు. తన ఖాళీ సమయాల్లో ప్రజలకు చికిత్స చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా శ్రీ భీష్మ తన సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకసారి అస్పృశ్యత నివారణ పరిషత్, అస్పృశ్యత నిర్మూలన సంస్థ అన్నమాట, ఆ కార్యక్రమం మొహప్ప గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో శ్రీ భీష్మ మాట్లాడుతూ ఒంటరాని వ్యక్తితో కలిసి ఆహారం తీసుకోవడం అనే విషయంపై ఒక శక్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ ప్రసంగంతో ప్రజలు అతన్ని జాతీయ నాయకుడిగా చూడటం మొదలుపెట్టారు. ఇక ఈ వివరాలు చాలించి అసలు వివరాల్లోకి వద్దాం. 1908వ సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి నాటి రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతను నుదుటి మీద త్రిపుండ్ర రేఖలతో ముదురు రంగు ఛాయ అంటే నల్లని వర్ణంలో కలిగి ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతని శరీరానికి కుంకుమ పువ్వుతో కలిపిన గంధం పూయబడి ఉంది. అతని పాదాలకు పూజ చేయబడినట్లు పాదాల చెంత పువ్వులున్నాయి. అతను భీష్మకు ఒక వార్తాపత్రికను ఇచ్చాడు. భీష్మ అతనిని మీరు ఎవరు అని అడిగాడు. అతను ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కానీ వార్తాపత్రికలో సచ్చిత్ ఆనంద అంటే సచ్చిదానంద అని పెద్ద అక్షరాల్లో ప్రచురించిన పదాలను చూపించి వాటిని పఠించమని భీష్మకు సూచించాడు. భీష్మ వార్తాపత్రికను చూస్తూ ఉండగా అందులో మంత్రవా శిఖావా అంటే మంత్రం నేర్చుకో అనే అక్షరాలు కనపడ్డాయి. భీష్మ కుతూహలంగా ఇదేమిటి అని అతన్ని ప్రశ్నించబోయాడు. కానీ అంతలో ఆ వ్యక్తి వార్తాపత్రిక రెండూ అదృశ్యమయ్యాయి. అదే సమయంలో తలుపు తట్టిన శబ్దం వినపడి భీష్మ కళ చెదిరింది. ఆ తర్వాత అతను తన కళను గురించి చాలా కాలం ఆలోచించాడు, కానీ అందులోని రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత గణేష్ భక్తుడైన ఒక సాధువు బోరి గ్రామానికి వచ్చాడు. భీష్మ ఆ సాధువుని కలిసి తన కళ గురించి వివరించాడు. ఆ సాధువు సచ్చిదానంద, సచ్చిదానంద స్వామి అన్నది అతని గురునామం అని, ఆయనే అలా స్వప్న దర్శనమిచ్చి వాసిఖావా అనే మంత్రం ఉపదేశించి ఉండవచ్చునని చెప్పాడు. కొంతకాలానికి భీష్మ అమరావతి సందర్శించాడు. అక్కడ దాదాసాహెబ్ కాపర్దే కలిసి అతనితో కలిసి వెళ్దాం షిరిడి వస్తారా అని అడిగాడు. అందుకు అతను అంగీకరించి కాపర్దేతో కలిసి మొదటిసారి షిరిడి వెళ్లాడు. కాపర్దే రెండవసారి 1911 డిసెంబర్ 6న షిరిడి వచ్చి దీర్ఘకాలం గడిపినప్పటి కాపర్దే డైరీలో భీష్మ గురించి ప్రస్తావించబడి ఉంది. సాయిబాబా దర్శనానికి భీష్మ మసీదుకు వెళ్లిన వెంటనే సాయిబాబా తమ చేతులు జోడించి జై సత్చిత్ ఆనంద అని అన్నారు. భీష్మ ఒక్కసారిగా ఆ మాట విని కలవరపడి తన మనసులో కలలో కనిపించిన సాధు సత్పురుషులు సాయిబాబా కాదు కదా అని అనుకున్నాడు. కాని ఆ సాధువు వైష్ణవుడు కదా, సాయిబాబా ఒక ముస్లింలా ఉన్నారు, మరి సచ్చిత్ ఆనంద అనే మాటలు ఎందుకు సాయిబాబా పలికారు అని సంశయంలో పడ్డాడు.
పడ్డాడు. భీష్మకి హిందూ ముస్లిం భేదభావం దృఢంగా ఉండేది. అతవలన అతను బ్రాహ్మణ భక్తులు కూడా సాయిబాబా పాదతీర్థాన్ని తీసుకోవడం చూస్తున్నప్పటికీ తను మాత్రం స్వీకరించేవాడు కాదు. సాయిబాబా చిలుము పీల్చేటప్పుడు పక్కనున్న కొంతమంది భక్తులకు చిలుము అందించేవారు. అది గమనించిన అతడు ముస్లిం పెదవులచే కలుషితమైన ధూమపానం చేయాల్సి వస్తుందని భయపడ్డాడు. కానీ అతను మనసెరిగిన బాబా తొలి రోజుల్లో అతడు పక్కనే ఉన్నప్పటికీ చిలుము అతడికి ఇచ్చేవారు కాదు. బాబా వద్ద ఎప్పుడూ ఒక పాత చింకి గోనెగుడ్డ ఉండేది. దానినే బాబా ఎప్పుడూ ఆసనంగా ఉపయోగించేవారు. ఒకరోజు ఆ పాత గోనెను తొలగించి కొత్త గోనెను భర్తీ చేయమని భక్తులు భీష్మను కోరారు. అందుకతను సరేనని భక్తులందరూ ఆరతికి వచ్చే వరకు నిరీక్షించి అప్పుడు గోనెను మార్చడం గురించి సైగలతో బాబాని అడిగాడు. బాబా సరేనని సంకేతం ఇచ్చారు. వెంటనే అతడు దాదాసాహెబ్ తో చెప్పి పాతదాన్ని తీసి కొత్త గోనె వేశాడు. ఆరతి తర్వాత బాబా నిశ్శబ్దంగా కూర్చున్నారు. భక్తులు ఆయనను సేవిస్తూ ఉన్నారు. అంతలో ఓ భక్తుడు చిలుము సిద్ధం చేసి బాబా చేతికి అందించాడు. బాబా ఒకసారి పీల్చిన తర్వాత భీష్మకు అందించి చిలుము పీల్చమని చెప్పారు. భీష్మ ఏ సంకోచమూ లేకుండా ఒకసారి చిలుము పీల్చి సాయిబాబాకు తిరిగి ఇచ్చాడు. సాయిబాబా దాన్ని తీసుకుని మేము ప్రతిరోజు సంచరిస్తూ ఉన్నాము, ప్రతి చోట సంచరిస్తూ ఉన్నాము. బాంబే, పూణే, సతారా, నాగపూర్ మొదలైన అన్ని ప్రాంతాలు రామమయమే మిత్రమా అన్నారు. తర్వాత మళ్లీ ఆయన హఠాత్తుగా భీష్మతో, సరే నాకు ఒక్క ముక్కైనా ఇవ్వకుండా నువ్వు ఎందుకు లడ్డూలు తింటావు? కనీసం ఇప్పుడైనా నాకు 5 లడ్డూలు ఇవ్వు అని అన్నారు. బాబా మాటలు మరియు బాబా చిలుము భీష్మ మీద తీవ్రమైన ప్రభావం చూపి అతని మనోదృక్పథంలో మార్పు తీసుకుని వచ్చాయి. అంతవరకు ఉన్న సనాతన భావాలు మాయమయ్యాయి. కలలో కనిపించిన వైష్ణవ సన్యాసి సాయిబాబా వేరు అన్న భేదభావం కనుమరుగైంది. బాబాయే వైష్ణవ సన్యాసి రూపంలో దర్శనమిచ్చారన్న నమ్మకం కలిగింది. వెంటనే అతను బాబా సేవకుల వద్ద నుండి సాయిబాబా పాదతీర్థాన్ని అడిగి తీసుకుని మనసారా స్వీకరించి సాయిబాబా పాదాల వద్ద తన శిరస్సును ఉంచాడు. అప్పుడు 2 నిమిషాల పాటు సాయిబాబా అతని తలపై తమ చేయిని మించి ఆశీర్వదించారు. ఆ స్పర్శతో అతడు మాటలకందని దివ్య పారవస్యంలో మునిగిపోయాడు. తర్వాత భీష్మ తన వసతికి వచ్చి, ఈ క్రొత్త ప్రదేశంలో నేనే అతిథిగా ఉన్నాను, అలాంటప్పుడు ఎవరి సహాయం లేకుండా నేనెలా లడ్డూలను తయారు చేయగలను అని చింతనలో పడ్డాడు. ఒకవేళ నేను ఎవరి సహాయమైనా తీసుకుంటే అది బాబా తెలుసుకుంటారు. అసలు నన్నెందుకు 5 లడ్డూలు అడిగారు? అది కూడా ప్రత్యేకంగా లడ్డూలే ఎందుకు అడిగారు అని ఆలోచనలతో రోజంతా గడిపి చివరికి అదే చింతతో నిద్రపోయాడు. ఉదయం మేల్కొంటూనే అతనిలో కవితా భావం ఉప్పొంగి ఒక పద్యం వ్రాయడానికి సిద్ధమయ్యాడు. ఒకటి వ్రాయడం పూర్తి చేసి రెండవది వ్రాయడానికి సిద్ధపడుతూ ఉండగా బాబా దర్శనం కోసం వెళుతున్న దీక్షిత్ ఆగి ఆ కవితను చూశాడు. తర్వాత భీష్మ స్నానం చేసి సాయి మహారాజ్ దర్శనం కోసం మసీదుకు వెళ్లాడు. బాబా అతను చూస్తూనే లడ్డూలేవి అని అడిగారు. అతనికి ఏమి చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. కానీ దీక్షిత్ లడ్డూలు సిద్ధమవుతున్నాయి బాబా అన్నాడు. అది విని బాబా మౌనంగా ఉన్నారు. మరుసటి రోజుకి భీష్మ 5 పద్యాలు వ్రాశాడు. కానీ తర్వాత ఎంత ప్రయత్నించినా వ్రాయలేకపోయాడు. వాటిని తీసుకుని వెళ్లి బాబా చేతిలో పెట్టాడు. బాబా వాటిని చూసి చదివి వినిపించమని అడిగారు. వెంటనే అతడు చదవడం మొదలుపెట్టి చదువుతుండగా బాబా అతని తల మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని వర్ణించేందుకు సాధ్యం కాదు అని అతను చెప్పాడు. ఆ తర్వాత అతను తాను వ్రాసిన ప్రతి పద్యాన్ని చదివి బాబా పాదాలకు సమర్పించుకున్నాడు. తర్వాత కొంతకాలానికి మరో 4 పాటలు వ్రాశారు భీష్మ. అలా మొత్తం అతడు 9 ఆరతి పాటలు వ్రాశాడు. భీష్ముడి రాకకు పూర్వం మాధవడ్కర్, దాసగణు వ్రాసిన పాటలు మాత్రమే బాబాను స్తుతిస్తూ ఉండేవి. వాటితో పాటు మధ్యయుగంలో పండరినాథునిపై రచింపబడిన పాటలను బాబాకిచ్చే ఆరతిలో పాడుతూ ఉండేవారు. షిరిడీలో ఆరతి సంప్రదాయం మొదలైన సంవత్సరానికి భీష్ముడి రాకతో మరికొన్ని పాటలు చేరి ఆ సంప్రదాయం కొత్త రూపురేఖలు సంతరించుకుంది. తరువాతి కాలంలో భీష్మ తాను రచించిన పద్యాలకు మరికొన్ని ఆరతి పాటలు చేరి సాయినాథ సగుణోపాసన పుస్తక రూపాన్ని తీసుకొచ్చారు. అందువల్ల షిరిడీ ఆరతి పాటలకు పుస్తక రూపాన్నిచ్చిన ఘనత భీష్మకే దక్కుతుంది. బాబా మహాసమాధి అనంతరం ఈ పుస్తకం సమాధి మందిరంలో బుక్ ఆఫ్ డైలీ ఆరాధనగా అధికారికంగా స్వీకరించబడింది. దాదాసాహెబ్ కాబట్టే 1922 వరకు తన స్వంత వ్యయంతో ఆ పుస్తకాన్ని ప్రచురిస్తూ వచ్చాడు. 1923లో శ్రీ సాయిబాబా సంస్థానం స్థాపించబడిన తరువాత భీష్మ సమ్మతితో మరికొన్ని స్వరకల్పనలతో కలిపి సవరించిన సంచికను ప్రచురించారు. ఆ పుస్తకం ద్వారా లభించే ఆదాయం గో సంరక్షణకు ఇవ్వబడేది. ఈ పుస్తకం యొక్క కాపీలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. నేడు ఎంతో ఘనంగా షిరిడీలో నిర్వహించబడుతున్న శ్రీరామనవమి ఉత్సవాలకు ఆద్యుడు భీష్మనే. 1897లో ప్రారంభమైన ఉరుసు ఉత్సవం 1912 వరకు అలానే కొనసాగింది. అయితే ఆ సంవత్సరం ఉరుసుతో పాటు శ్రీరామనవమి జరుపుకోవాలి అనే ఆలోచన భీష్మకు వచ్చింది. వెంటనే తన ఆలోచనను కాకా మహాజనికి చెప్పాడు. తర్వాత ఇద్దరూ అనుమతి కోసం బాబాను సంప్రదించారు. బాబా పండగ నిర్వహించడానికి అనుమతినిచ్చి పండుగ సందర్భంగా పూజ, భజన మరియు కీర్తనలను ఎవరు చేస్తారో అని అడిగారు. అందుకు వారిద్దరే
పేరు పూనుకున్నారు. ఆ విధంగా 1912లో ఉరుసు శ్రీ రామనవమిని కలిపి ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయిబాబా సంస్థాన వారు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి వైభవంగా నిర్వహిస్తున్నారు. అప్పటి రామనవమి ఉత్సవ సందర్భంగా సాయి సమక్షంలో భీష్మ కీర్తన చేశాక అతడు గొప్ప కీర్తనకారుడిగా పేరు పొందాడు. తర్వాత కాలంలో అతడు వానప్రస్థాశ్రమం స్వీకరించి నాగపూర్ జిల్లాలోని మొహసా అనే గ్రామంలో నివసించసాగాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1918వ సంవత్సరంలో బాబా సమాధి చెందినప్పటి నుంచి అతను ప్రతిరోజు ఆహారం తీసుకోవడం మానేసి ఏడాదికి ఒకసారి అంటే సచ్చిదానంద స్వామి పండుగ రోజైన మార్గశిర మాసంలోని ద్వాదశి రోజు మాత్రమే ఆహారం తీసుకునేవాడు. మిగతా రోజుల్లో అతను కేవలం పండ్లు పాలు తీసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ కఠినమైన జీవన విధానం 17 సంవత్సరాల పాటు కొనసాగించాడు. తన సమాధి చెందడానికి 1 సంవత్సరం ముందు నుండి పండ్లు కూడా మానేసి కేవలం పాలు మాత్రమే సేవిస్తూ ఉండేవాడు. అలా భీష్మ ఒక గొప్ప యోగిలా జీవితాన్ని గడిపాడు. ఒకసారి భీష్మ ఒక ఉపన్యాసం ఇవ్వడానికి ఉమ్రేడ్కు వెళ్లాడు. అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక నదిని దాటవలసి ఉంది. కానీ ఆ నది భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. బండిని లాగుతున్న ఎద్దులు నదిలోకి ప్రవేశించడానికి నిరాకరించాయి. భీష్మ కళ్లు మూసుకుని ఆ పరిస్థితి నుండి బయటపడవేయమని బాబాను ప్రార్థించాడు. వెంటనే ఎద్దులు నదిలోకి దిగి వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లడం ప్రారంభించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారు. భీష్మ కళ్ళు తెరిచి చూస్తే తన ముందు సాయిబాబా నిలబడి ఉన్నారు. భీష్మ బండిపై నుండి క్రిందకి దిగి బాబాకు ప్రణామం చేశాడు. అదంతా చూస్తున్న వారికి భీష్మ ఎదురుగా ఎవరూ కనిపించకపోవడంతో అతను ఎవరికి వందనం చేస్తున్నాడు అర్థం కాక ఆశ్చర్యంతో వింతగా చూస్తూ ఉండిపోయారు. భీష్మ 1930లో రామేశ్వరం నుండి కాశీ వరకు, మళ్లీ కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్రకు వెళ్లాడు. చివరికి అతడు ఆ యాత్రను ముగించుకుని 1933లో మొహసాకు తిరిగి వచ్చాక ప్రజలు అతని ఒక సిద్ధ పురుషునిగా చూడటం మొదలుపెట్టారు. అతను నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవాడు. 1934వ సంవత్సరం నుండి అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆ స్థితిలో కూడా అతడు రామాయణంపై పరిశోధన చేస్తూ ఉండేవాడు. 1935లో పవిత్రమైన నాగపంచమి నాటికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కానీ అతనికున్న అద్భుతమైన సంకల్ప శక్తి కారణంగా మాత్రమే అతడు జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని కోడలు రాముని పిలుపు వచ్చిందా అని అడిగినప్పుడు భీష్మ తన మరణం గురించి అప్పటికే తెలిసి ఆమెతో, ఈ ప్రపంచంలో నుండి విడుదలవ్వడానికి నా సమయం వచ్చింది, దయచేసి సచ్చిదానంద స్వామి యొక్క పవిత్ర తీర్థం ఇవ్వమని చెప్పాడు. వెంటనే ఆమె ఆ పవిత్ర తీర్థాన్ని అతని చేత త్రాగించింది. అతను రామ్ రామ్ అని జపిస్తూ పవిత్ర తీర్థాన్ని స్వీకరించి 8 ఆగస్టు 1935 శనివారం తన తుది శ్వాసను విడిచాడు. ఒక ప్రకాశవంతమైన కాంతి అతని శరీరం నుండి బయటకు వెలువడి పంచభూతాలలో విలీనమైంది. అతడు ఒక సాధు సత్పురుషునిలా జీవనం సాగించినందువల్ల అంత్యక్రియల్లో అతని శరీరం కూర్చున్న స్థితిలో ఉంచబడింది. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తాలూకాలోని మొహసా గ్రామంలో శ్రీ కృష్ణశాస్త్ర జోగేశ్వర భీష్మ సమాధి ఉంది. నాగపూర్ నుండి కల్మేశ్వర్ రోడ్డుకు 35 కిలోమీటర్ల దూరంలో మహాప ఉంది. అతని మునిమనవుడు శ్రీ ప్రమోద్ భీష్మ తన ముత్తాత గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భీష్మ అనుభవం ద్వారా మనం తెలుసుకోవలసిన సూక్ష్మాలు కొన్ని అవగతమవుతాయి. స్వప్నంలో మహాత్ముల దర్శనమైతే అదెన్నటికీ వ్యర్థం కాదు. అటువంటప్పుడు వారు చెప్పిన మాటలు నిగూఢమైన ఉపదేశాలు అవుతాయి, అవెన్నటికీ వ్యర్థం కావు. మంత్రయోగ సంప్రదాయం ప్రకారం కూడా అట్టి భాగ్యవంతులకు వేరొక మంత్రోపదేశం పొందవలసిన అవసరం ఉండదు. 1921 జులై 11న వేదశాస్త్రి కృష్ణారావు జగేశ్వర భీష్మ సాయిలీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం, అందులో 1918కి ముందు జరిగిన కొన్ని బాబాలీలలు ఉన్నాయి. సాయి మహారాజుతో నా అనుభవాలు నా సన్నిహితులకు బాగా తెలుసు. అందువల్ల ఈ లేఖలో ప్రత్యేకమైన విషయం ఏమీ లేదు. భక్తులకు ఇప్పటికే తెలిసినా లేదా చదివిన అనుభవాలను ప్రచురించొద్దు. సాయినాథ్ మహారాజు అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నారు. సాయినాథుల వారు దేహాన్ని విడిచినప్పటికీ నాకు మాత్రం వారు ఎప్పుడూ అమరుడు, వారు ఎప్పుడూ ఉంటారు. సాయి మహారాజ్ ఎప్పటికప్పుడు నాకు తమ దర్శనాలను ఇస్తూ తాము సంకల్పించిన కార్యాలు చేయటంలో నాకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక సాయంత్రం మేము సాయినాథునితో కూర్చుని గడిపిన తర్వాత చివరి ఆరతి అంటే సేజారతి కూడా చేశాము. మరుసటి రోజు మేము ఆయన దర్శనానికి వెళ్లినప్పుడు సాయి, నిన్న సాయంత్రం నేను బయటికి వెళ్లాను అన్నారు. మేము ఆ మాట నమ్మలేకపోయాము, ఎందుకంటే సాయంత్రం నుండి సేజారతి ముగిసే వరకు ఆయన మాతోనే ఉన్నారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత షిరిడీకి దక్షిణాన ఉన్న గ్రామం నుండి ఒక వ్యక్తి వచ్చి, నిన్న సాయంత్రం సాయి మహారాజ్ మా గ్రామంలో ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు సాయి మహారాజ్ కు అతీంద్రియ శక్తులున్నాయని, కాబట్టి ఒకే సమయంలో 2 చోట్ల ఉన్నారని
ఉన్నాడని మాకు అర్థమైంది. ఒకసారి కబర్దే కొడుకు బలవంతరావు ఇంటిలో నిద్రిస్తున్నప్పుడు సాయి కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా అతనితో కలిసి భోజనం చేసి తాంబూలం వేసుకుని కాసేపు ఊగుతూ కూర్చుని వెళ్లిపోయారు. వెంటనే బలవంతరావు మేల్కొన్నాడు. ఉదయం అతడు నాతో తనకి వచ్చిన కల గురించి చెప్పాడు. నేను అతనితో ఈ కల విషయం ఎవరికి చెప్పకుండా నేరుగా సాయి మహారాజ్ వద్దకు వెళ్ళు. సాయి నీకు ఆ దర్శనాన్ని ఇచ్చినట్లయితే ఆయన నీకు ఏదైనా సూచనిస్తారు. లేదు, ఒక సాధారణ కల అయితే సాయి ఆ కల విషయమే ఒక్క మాట కూడా మాట్లాడరు అన్నాను. వెంటనే బలవంతరావు నేను చెప్పినట్లుగా సాయి మహారాజ్ వద్దకు వెళ్లాడు. అప్పుడు సాయి, నిన్న రాత్రి నాకు భోజనం పెట్టావు గాని దక్షిణ ఇవ్వలేదు అన్నారు. ఆ మాట విని అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే ఎంత దక్షిణ ఇవ్వమంటారు బాబా అని అడిగాడు. అందుకు బాబా 25 రూపాయలు అని చెప్పారు. వెంటనే అతడు వాడాకు వెళ్లి డబ్బులు తెచ్చి బాబాకు సమర్పించాడు. ఇవన్నీ బాబా యొక్క అతీంద్రియ శక్తులకు నిదర్శనాలు. కొందరు ఈ కథలు అబద్దాలు అనుకోవచ్చు, కానీ మిస్టర్ యశ్వంత్ వెంకటేష్ కొల్హాత్కర్ బిఏ ఎల్ఎల్బి గారి పుస్తకం శ్రీమద్ భగవద్దర్శన్ ఆత్మ శాశ్వతమైనదని, అనేక అద్భుతాలు చేయగలదని నిరూపిస్తుంది. అందువల్ల మేలుకుని ఉన్నా లేదో కలలోనైనా తమ దర్శనాన్ని ప్రసాదించడం బాబాకు అసాధ్యమేలా అవుతుంది. జాగత్ రామ సోవత్ రామ సప్నేమే దేఖో రామా హి రామా అని సంత ఏకనాథ్ మహారాజ్ చెప్పారు. తదనుగుణంగా బాబా ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తారు. చాందోగ్యోపనిషత్తు Volume 2 Chapter 8 Verse 4 కొన్ని సందర్భాల్లో పరమానందాన్ని అనుభవించే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొంది పరమాత్మలో లీనమై ఏకత్వాన్ని అనుభవిస్తుంది. ఆ పరిస్థితిలో కూడా ఆత్మ శరీరాన్ని అపస్మారక స్థితిలో వదలాల్సిన అవసరం లేదు అని చెప్పబడింది. సాయి మహారాజు తన భావాలను కోరికలను పూర్తి నియంత్రణలో ఉంచి సదా పరమాత్మనిలో ఐక్యమై మౌనంగా ఉండేవారు. ఒక్కోసారి తాము నిద్రించే చావడి నుండి మసీదుకు వెళ్తున్నప్పుడు బాబా తమ చేత ధరించే సటకాను ఊపుతూ భయంకరంగా తిడుతూ ఉండేవారు. అటువంటి సమయాల్లో ఆయన దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఎవరికి ధైర్యం ఉండేది కాదు. బాబా ఉచ్చస్వరంతో బయటికి చాలా చెడ్డగా తిడుతున్నప్పటికీ ప్రజలు అల్లాహ్ తేరా భలా కరేగా అన్న ఆయన పలికిన మృదు మధుర పదాలు కూడా వినగలిగేవారు. కోపంతో ఉన్నప్పుడు ఎవరు ఆశీర్వాదాలు ఇస్తారు? అందువల్ల నా అభిప్రాయంలో బాబా కోపం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాని ఆయన మనసు నిండా దయా ప్రశాంతత ఉండేవి. తుకారాం గాథలో 42-74 వచనంలో దేవుడు తన భక్తుల భారం మోస్తూ ఎల్లప్పుడూ వారికి దగ్గరగా ఉంటాడు అని చెప్పబడి ఉంది. ఒకరోజు మధ్యాహ్నార సమయంలో మేమంతా సాయి మహారాజ్ ప్రక్కన కూర్చుని ఉన్నాం. నాటి ఆచారం ప్రకారం బాపు సాహెబ్ జోగ్ ఆరతికి సిద్ధం చేస్తున్నాడు. కాని హఠాత్తుగా ఏ విధమైన కారణం లేకుండా మహారాజు నరసింహావతారాన్ని ధరించారు. ఆయన ఆరతి సామాగ్రిని ప్రసాదాలను విసిరేసి సటకాతో బెదిరిస్తూ భక్తులను బయటికి తరిమేశారు. తర్వాత ఆయన తమ స్థానం విడిచి బయట వరండాలో వచ్చి కూర్చున్నారు. నాడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరతి మొదలు కాలేదు. భక్తులందరూ ఎంతో ఆకలితో ఉన్నారు. కొందరు బాబా కూర్చునే ఆసనానికి ఆరతి ఇవ్వమని సూచించారు, కానీ దాదాసాహెబ్ కబర్ది అందుకు అంగీకరించక బాబాకి మాత్రమే ఆరతి చేయాలి అన్నారు. అయితే బాపు సాహెబ్ చేతుల మీదుగా కాకుండా వాష్యూ చేతులతో చేయాలి అన్నారు. ఆ సూచనను అనుసరించి ఆరతి పళ్ళని వాష్యూ చేతికి ఇచ్చారు. అందరూ అకస్మాత్తుగా బాబా తమ ఆసనంపైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆరతి జరిగింది. కానీ బాబా కోపం ఎవరికి అర్థం కాలేదు. మరుసటి రోజు కోపర్ గావికి చెందిన ఒక న్యాయవాది వచ్చి ఇలా చెప్పాడు. ఒక బాబా భక్తునికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసు పెట్టబడింది. నేను అక్కడ చేరుకునేసరికే కోర్టు అతనికి శిక్ష విధించింది. ఆ భక్తుని తరపున కేసు నేను తీసుకుని కోర్టులో అప్పీలు వేశాను. ఆశ్చర్యకరంగా కోర్టు నిందితుడి ప్రవర్తన గురించి నన్ను ప్రశ్నించింది. అతని మంచి ప్రవర్తన మరియు అమాయకత్వం గురించి నేను హామీ ఇవ్వడంతో కోర్టు అతను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ భక్తుడు బాబా గురించి చెప్పి కేవలం బాబా అనుగ్రహం వల్లనే నేను విడుదలయ్యానని నాతో చెప్పాడు. ఈ అద్భుతం ఎలా జరిగిందో బాబాను అడిగి తెలుసుకోవాలని, బాబా దర్శనం చేసుకోవాలని నేను షిరిడీ వచ్చాను అని సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆరతిలో విశ్వమంతా బ్రహ్మస్వరూపమే అని చెప్పబడింది. సాయి ఆ భావానికి అనుగుణంగా ప్రవర్తించారు. బాబా వద్ద ఎప్పుడు పాత చింకి గోనిగుడ్డు ఉండేది. అది బాబాకు చాలా ప్రియమైనది. దాన్నే బాబా ఎప్పుడు ఆసనంగా ఉపయోగించేవారు. ఒకసారి బాబా బయటకు వెళ్లినప్పుడు ఒక భక్తుడు ఆ గోనిగుడ్డను తీసివేసి దాని స్థానంలో పట్టు పరుపును పెట్టాడు. బాబా తిరిగి వచ్చి అతడు పెట్టిన కొత్త పరుపును చూసిన వెంటనే మండిపడి తిట్టడం మొదలు పెట్టారు. ఆయన ఆ పరుపును విసిరేసి దునిని కూడా చెదరగొట్టారు. పాత గోనిగుడ్డ తెచ్చి యథాస్థానంలో పెట్టిన తర్వాతనే ఆయన శాంతించారు. ధీరో నా శోచతి అనే కఠోపనిషత్తు చెప్తుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన ధైర్యవంతులైన వారు ఎప్పటికీ దుఃఖానికి గురికారు. ఒకవేళ విచారంతో బాధపడుతూ ఉన్నప్పటికీ వారు ఆ దుఃఖం నుండి తేరుకోవడానికి ఇతర ప్రజల సలహాలు అవసరం లేదు. వారు తమకి తాముగా బయటపడతారు. మేఘుడు అనే గుజరాతీ బ్రాహ్మణుడు సాయి మహారాజును అమితంగా ప్రేమించే భక్తుడు. మొదట అతడు తన యజమాని అయిన సాఠే చెప్పడం వల్ల బాబా దర్శనార్థం వచ్చాడు. కానీ ఒకరోజు తన మనసులో నేను ముస్లింను ఎందుకు సేవించాలి అనుకున్నాడు. అందువల్ల అతను
షిరిడి విడిచి తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడ అతను అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజులకి అతను అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత శివాలయాన్ని సందర్శించాడు. అక్కడ శివలింగం ఉండే స్థానంలో అతడు సాయి మహారాజును చూశాడు. వెంటనే షిరిడికి తిరిగి వచ్చాడు. అతని మనసులో ఉన్న చెడు ఆలోచనలు తొలగించడానికి బాబా అతనితో కొన్నిసార్లు గాయత్రి మంత్ర జపం చేయమని చెప్పారు. అతడు దాన్ని పూర్తి చేసిన తర్వాత బాబా అతనిని ఆశీర్వదించారు. అతడు మరణించినప్పుడు బాబా స్వయంగా తమ చేతులతో అతని దేహమంతా నిమురుతూ 5 నిమిషాల పాటు హృదయ విదారకంగా శోకించారు. తర్వాత ఎందుకంత రోధిస్తావు అని తమను తామే ఓదార్చుకుంటూ ఉపశమనం చెందారు. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా ధీరో నా సోచతి. తరువాత తుది ఆచారాలకు అనుమతినిచ్చారు. ఆ సాయి బంధువులందరూ గమనించాలి, ఇది శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మ గారు సాయి లీలా మాసపత్రికకు పంపిన లేఖలోని ఇతర భక్తుల అనుభవాలు మరియు సాయిబాబా వారి లీలలు. విన్నారు కదా, శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మ గారికి సాయిబాబాతో ఉన్న అనుబంధం గురించి, సాయిబాబా యొక్క లీలలను గురించి, సాయిబాబా వారికి వారి పట్ల ఉండే అపారమైన కరుణ గురించి. మరో అనన్య భక్తుని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, స్వస్తి.